ఫార్ములా 1 రేసు క్యాన్సిల్ చేసుకుంది. అది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వపు తలతెక్కతనం అనాలి, కక్ష సాధింపు చర్యలు, లేకపోతే కనుక తెలివి తక్కువతనం అనాలి. కానీ దానికి ఇప్పుడు వివరణ ఇచ్చుకుంటూ కవర్ చేసుకొచ్చేటువంటి పని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏమనయ్యా అంటే అది వాస్తవంగా ట్రైపార్టీ అగ్రిమెంటు, దాంట్లో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని. క్రికెట్ మ్యాచ్ ఆడితే రాష్ట్రానికి ఏం ప్రయోజనం? వచ్చి క్రీడాభిమానులు చూస్తారు కాబట్టి. అది కూడా అంతే కదా ఫార్ములా 1 రేస్ కూడా. ఇంకోటి అట్లాంటప్పుడు కొన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి, తాత్కాలికమైనటువంటి కొంత ప్రతిష్ట, బ్రాండ్ ఇమేజ్ అంటారు. బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేటువంటిది వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దుబాయ్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఏం పోయే మనకి దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ అవకాశం లేదు. బెంగళూరు ఉంది, బెంగళూరులో కూడా బయటకు ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో చక్కటి అవకాశం, అద్భుతమైన అవకాశం. కేసీఆర్ని కేటీఆర్ని ద్వేషించవచ్చు, తప్పేం లేదు. బీఆర్ఎస్ని విమర్శించవచ్చు, తప్పేం లేదు. కానీ అలాంటిది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ప్రమోట్ చేసేటువంటి దాన్ని చెడగొట్టుకుంటూ, అదే అంటే ఎవరిదో స్వార్థం అంటే ఏం ప్రయోజనం? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టుకోకుండా ఉంటే బెటర్ ఏమో.